వరంగల్ పట్టణానికి దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది. వరంగల్ను హెరిటేజ్ సిటీగా గుర్తిస్తూ కేంద్ర పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెరిటేజ్ సిటీగా గుర్తింపు ఉన్న జైపూర్ సరసన వరంగల్ కూడా చేరినట్లయింది. ప్రభుత్వ ప్రకటనతో వరంగల్ వాసులు ఆనందం వెలువరిస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు. రాణి రుద్రమదేవి పట్టాభిషేకం చెంది 750 సంవత్సరాలైన సందర్భంగా, అదేవిధంగా రామప్ప వేయి స్తంభాల గుడి నిర్మించి 850 సంవత్సరాలైన సందర్భంగా ఇటీవలే కాకతీయ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న వరంగల్ ప్రజలకు మరో శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ నేతృత్వంలో వరంగల్ని హెరిటేజ్ సిటీగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. వరంగల్ నగరంలో చారిత్రాత్మక 850 సంవత్సరాల చరిత్ర కలిగిన వేయి స్తంభాల ఆలయంతో పాటు వరంగల్ పోర్టు ఉంది. దాదాపు 300 సంవత్సరాలు కాకతీయులు వరంగల్ కేంద్రంగా చేసుకొని పరిపాలించిన కాకతీయులు అత్యున్నత నగరంగా, మహోజ్వల నగరంగా వరంగల్ సిటీ వెలుగొందింది. ఈ నేపథ్యంలోనే వారసత్వ సంపద ఇక్కడ దాగి ఉన్న నేపథ్యంలో కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన నేపథ్యంలోనే ఇప్పుడు యునెస్కో కూడా ఈ ప్రతిపాదనలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం జైపూర్ సరసన వరంగల్ సిటీ హెరిటేజ్ సిటీగా ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పందన అధికారి, అదేవిధంగా కూడాకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్, మీరు చెప్పండి, ముందుగా దీనికి సంబంధించి ఒక ప్రతిపాదనలు తయారు చేశారు, ఇప్పుడు హెరిటేజ్ సిటీగా వరంగల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, దీనికి మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, ఈ హిస్టరీని ఏమేమి పేర్కొన్నారు? ఈ కాకతీయుల మహా నగరంగా వెలిసిన ఈ కాకతీయ డైనెస్టీపై చాలా దాదాపు మోర్ దెన్ 100 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక మహా నగరం కనుక దీనికి అంత పొటెన్షియాలిటీ ఇండియాలో ఏ నగరానికి లేదు. కాబట్టి అలాంటి దానికి పొటెన్షియాలిటీని తీసుకొని ఆ మహానగరానికి ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రతిపాదనలో ఎక్కువగా పేర్కొన్నాయి కాకతీయుల హిస్టరీకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఇక్కడున్న వేయి స్తంభాల గుడి కానీ వరంగల్ పోర్టు కానీ అవేవి ఏవేవి పేర్కొన్నారు? దీనికి సంబంధించినది కాకతీయ వాళ్ళ పోర్టు, ప్యాలెస్, తర్వాత వేయి స్తంభాల 1000 పిల్లల టెంపుల్ మరియు రామప్ప దేవాలయము, ఇవి ముఖ్యంగా ఇవి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా 100 సంవత్సరాల కంటే ప్రాముఖ్యత ఉన్నాయి కాబట్టి వాటిని డిక్లేర్ చేశారు కనుక వాటిని ముఖ్యంగా వాటి దృష్టిలో ఉంచుకొని పంపించడం జరిగింది. ఇట్లా ఇప్పుడు కురాకు సంబంధించి ఈ హెరిటేజ్ సిటీగా ఉండడం మూలంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది? మనకు జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు వచ్చిన నగరం కా అంటే హెరిటేజ్ సిటీగా వారసత్వ సంపదగా ఉన్నది కాబట్టి దానికి కావలసిన పర్యాటక సంబంధించిన అన్ని నిధులు మనకు తెచ్చుకోవడానికి ఒక ప్రాముఖ్యత వస్తుందని. ఫర్దర్గా ఏముండబోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇండియాకు సంబంధించి హెరిటేజ్ సిటీగా ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్దర్గా ఏముంటుంది అంటే మనకి ఇప్పుడు ఇక్కడ టూరిస్ట్ని మనం యునెస్కో సంబంధించి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయని ఉంటుంది. మీరు చెప్పండి సార్, ఇప్పటికే వరంగల్ చారిత్రాత్మక నగరంగా పేరొందింది, ఇప్పుడు దానికి అధికారికంగా గుర్తింపు వచ్చింది, ఆ తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది పర్యాటకులకు సంబంధించి కానీ నగరానికి సంబంధించి కానీ, మనకు దేశ చిత్రపటంలో ప్రపంచ చిత్రపటంలో వరంగల్కి ఎలాంటి స్థానం ఉండబోతుంది? మనకు తెలుసు భారతదేశంలోనే దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైనది మన వరంగల్ నగరం. దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ భారతదేశంలోనే హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయడం, దీనివల్ల వరంగల్ నగరానికి రానున్న కాలంలో మరిన్ని ఎక్కువ నిధులు పర్యాటక శాఖ, కేంద్ర పర్యాటక శాఖ నుంచి కానీ ఇతరత్ర మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధిక నిధులు పర్యాటక అభివృద్ధికి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మన వరంగల్ ఇప్పుడు ఒక ప్రపంచ పర్యాటక నగరంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక హైలైట్ చేస్తుంది. ఇప్పటికే మీకు అందరూ తెలుసు గత డిసెంబర్లో 3 రోజుల పాటు జాతీయ స్థాయిలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో వరంగల్ నగరానికి పర్యాటకుల సంఖ్య దాదాపు 50% పెరుగుతున్న హెరిటేజ్ సిటీగా ఇప్పుడు వచ్చిన తర్వాత మనం దీని నేపథ్యాన్ని ఏం చెప్పవచ్చు, ఎక్కువగా ఏం చెప్పుకునే అవకాశం ఉంది? వరంగల్ నేపథ్యం అంటే ఇప్పుడు భారతదేశంలోనే ఇప్పుడు మనం అతి పురాతనమైన కాకతీయులకు సంబంధించి ఎలాంటి నేపథ్యాన్ని మనం పేర్కొన్నాం? ఇప్పుడు కాకతీయుల ఈ 1000 సంవత్సరాల వరంగల్ నగరంలో 850 సంవత్సరాల కాలం క్రింద కట్టిన 1000 స్తంభాల గుడి ఉంది. అదేవిధంగా 800 సంవత్సరాల పూర్వం కట్టించిన రామప్ప దేవాలయం ఉంది. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గెలిచిన రామప్ప తోరణాలు కలిగిన వరంగల్ కోట ఉంది. ఇవన్నిటికీ అంటే ఒక వరంగల్ నగరంలోనే ఇంత పెద్ద